బతుకు దెరువు కోసం గల్ఫ్ బాట పడతే అనుకోని సంఘటనలు కొందరు బతుకులను చిత్రం చేస్తున్నాయి గల్ఫ్ లో సరైన పని దొరక్క కొందరు బాధపడుతుంటే ఆరోగ్యం సహరించుక మరికొందరు బాధపడుతున్నారు 16 సంవత్సరాల క్రితం దుబాయ్కి వెళ్లి 2 సంవత్సరాల పాటు సక్రమంగా ఒక కంపెనీలో పని చేసి తర్వాత మానసిక స్థితి బాగలేక కంపెనీ నుంచి బయటకు వచ్చి దుబాయ్లో జాడ లేకుండా పోయాడు ఓ వ్యక్తి ఆ వ్యక్తి జాడ లేకపోవడంతో భార్య కుమార్తెలు కుమిలి కుమిలి పోయారు पदहार संवत्सराल तर्वाता स्वच्छंद संस्था सहकारंतो स्वग्रामानिकी चेरुकुन्नाडु व्यक्ति कामारेड्डी जिल्ला दोमकोंड मंडलं चिंतामनपल्ली ग्रामानिकी चेंदिन नील एल्लय्य परिस्थिति इदि बाधितुनि कथनं प्रकारं पूर्ति विवरालु इला उन्नायि दोमकोंड मंडलं चिंतामनपल्ली ग्रामानिकी चेंदिन नील एल्लय्य बतुकु तेरुवु कोसं 16 संवत्सराल क्रितं दुबाय् वेल्लाडु एल्लय्यकु भार्य राजव्व कुमार्ते सुनंदलु उन्नारु దుబాయ్లో ఒక కంపెనీలో భవన నిర్మాణ కార్మికునిగా 2 సంవత్సరాల పాటు పని చేశాడు. అనంతరం ఎల్లయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి అక్కడక్కడ దొరికిన పని చేసుకుంటూ కాగితాలు ఏరుకుంటూ షార్జాలోని రోల్ ప్రాంతంలో చెట్ల కింద ఉంటూ జీవనం కొనసాగించాడు. ఎల్లయ్య దీన పరిస్థితి అక్కడ జైన్ సేన స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ రూపేష్ మెహతేన గమనించాడు. ఎల్లయ్య గురించి పూర్తిగా తెలుసుకొని ఎలాగైనా ఇండియాకి పంపించేందుకు చర్యలు చేపట్టాడు వీసా లేకుండా ఎల్లయ్య దుబాయ్లో ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం ఎల్లయ్యకు 29 లక్షల రూపాయల జరిమానా విధించారు ఎల్లయ్యకు విధించిన 29 లక్షల రూపాయలను స్వచ్ఛంద సంస్థ కట్టి తాత్కాలిక పాస్పోర్ట్ ఇప్పించేందుకు ప్రయత్నించేగా గతంలో ఉన్న పాస్పోర్ట్ వివరాలు ఉంటేనే ఇండియాకు పంపించే అవకాశం ఉంటుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది దీంతో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఇండియాలో గల తెలంగాణ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ సహకారంతో ఇండియాలో ఉన్న ఎల్లయ్య భార్య రాజవకు సమాచారం ఇచ్చారు రాజవ్వ ఎల్లయ్యకు సంబంధించిన పాస్పోర్ట్ నంబర్ ఇతర వివరాలను డేటాబేస్ అందించాలని సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కేంద్రంలో దరఖాస్తు చేయించారు తద్వారా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎల్లయ్యను ఈ నెల 1వ తేదీన ఇండియాకు పంపించారు 16 సంవత్సరాల తర్వాత ఎల్లయ్య స్వగ్రామానికి రావడంతో భార్య రాజవ్వ కుమార్తె సునందలు ఆనంద బాష్పాలు కార్చారు తన భర్త ఎల్లయ్యను ఇండియాకు రప్పించేందుకు కృషి చేసిన స్వచ్ఛంద సంస్థకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఫస్ట్ పని చేసిన పని లేదు ఏ రోజుల పని తిరుగుడు అటు తిరుగుడు పని కాలేదని ఎందుకు పోతే వాడు పాస్పోర్ట్ ఏదో వయసు ఏం చేసే వాళ్ళు పక్కడకి తోకపోయాడు ఇతర రేగుల కింద రాడేవాడు ఏం చేసేవాళ్ళు అన్నం తెస్తారు రాత్రి తుప్పదిట్టి పొద్దుగల ఒకటి రెండు సార్లు కానీ ఇవాళ ఏం పెట్టకపో అత్తరు పాస్పోర్ట్ ఉండవదు అలా మార్పించుకున్నామని రుణవాదమని ధన్యవాదాలు విజయశేఖర్ ధన్యవాదాలు ధన్యవాదాలు విజయశేఖర్ ధన్యవాదాలు వచ్చిన మంచిగా ఉన్నా స్వాగతం 16 ఇయర్స్ అవుతుంది రాక మీ అందరికీ నా కృతజ్ఞతలు మస్తు రోజులు అవుతుంది మేము మస్తు బాధపడుతున్నాం ఇప్పుడు వచ్చినందుకు మా గ్యాడ్ని మంచిగా చూసుకుంటాం మాకు ఏ బాధ లేదు ఇప్పుడు మీరు అందరూ మాకు కృతజ్ఞించినందుకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు మంచిగా చూసుకుంటాం మా బాబును మస్తు రోజులు అయిపోయి 16 ఇయర్స్ అవుతుంది ఇప్పటికే